కేఎల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, పెద్దలు ఈటల రాజేందర్ గారు, ఈనాడు ఈ యొక్క కార్యకర్తలు అంటే వారికి ఎంతో అభిమానం. కార్యకర్తలు అంటే చిన్న కార్యకర్తలు పిలిచినా కూడా వారికి ఏ పనులున్నా కూడా వారు దగ్గర ఉండి చేసే ఒక గొప్ప వ్యక్తిత్వం వారిది. అదే పరంపరలో మన నాగేశ్వరరావు గారి సోదరులు వారి అడుగుజారులు నడవడం వల్ల అధికార ప్రతినిధిగా వారికి అపాయింట్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు భారతదేశం నుండి మన టీఏసి మెంబర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో వారికి టీఏసి మెంబర్గా వారు ఇప్పించినందుకు ఈ గిరిజన సమాజం తరఫున నేను ఒక ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారిగా మా బంజారా సమాజం తరఫున వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈటల రాజేంద్ర గారికి గిరిజన సమాజం అంటే బహుజన సమాజం అంటే వారికి ఒక గొప్ప ఉత్సాహం, ప్రేమ, అభిమానం. అదేవిధంగా వారు ఎప్పటికీ ఎల్లవేళలా వారి నాయకత్వంలో మనమందరం కూడా ఏకతాటిగా నడిచి ముందుకు పోవాలని, వారు సహకరించాలని నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ఈటల రాజేంద్ర గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీ భట్టు నాగేశ్వరరావు గారిని టీఏసి మెంబర్గా నియమించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నియమించినటువంటి మంత్రిత్వ శాఖకు, అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గిరిజన బిడ్డగా అనేక సంవత్సరాల నుంచి వివిధ సామాజిక సేవల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క నామినేటెడ్ మెంబర్ ద్వారా మరింత ప్రజలకు చేరువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అట్టడుగు వర్గాల నుంచి ఏదైతే ఈరోజు సమాజం అంతా కూడా కేవలం ఈ అభివృద్ధి అనేటువంటి దృష్టితోటి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి కింది స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంకరేజ్ చేసినటువంటి తప్పకుండా సమాజం లోపల మంచి గుర్తింపు వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో టీఏసి మెంబర్గా, అదేవిధంగా వివిధ సామాజిక సేవల్లో అన్నింటిలో కూడా పేద ప్రజలందరికీ కూడా సేవలు అందించాలా, గిరిజన సమాజంలో అందరికీ ఉపయోగపడేటువంటి విధంగా ఉండాలని చెప్పేసి వారిని కోరుతూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు.